अंदरिकी नमस्कारालु। वेलकम टू दिव्य संजीवनी। ईरोजु मनम असलु योगा एंदुकु चेयालो नेर्चुकुंदाम। अंतकंटे मुंदु असलु मा योगा मा दिव्य संजीवनी योक्क मुख्य उद्देशमु अंदरिकी योगापै अवगाहन कल्पिंचालनि, तद्वारा अंदरू योग साधन चेस्तू आयु आरोग्यालतो आनंदंगा उंडालनि कोरुकुंटुन्नामु। పెద్దలు మన పెద్దలు ఊరికే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యము అని. ఎందుకంటే ఎంత డబ్బు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని కానీ ఆయుష్ని కానీ మనము కొనలేము. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాము, ఇది కలియుగం అనుకుంటారు, కాదు, కాలుష్య యుగం అన్నమాట. ఎందుకంటే తినే ఆహారంలో, పీల్చే గాలిలో, తాగే నీటిలో ఇలా అన్ని రకాలైన కాలుష్యాలు శరీరాన్ని క్షీణింపచేసి అనేక రకాలైన రోగాలకు దారితీస్తున్నాయి. మరి ఆ రోగాలను తగ్గించుకోవడానికి మనం రకరకాల హాస్పిటల్లో రకరకాల మందులు వాడి 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 సంపాదించిన డబ్బంతా బూడిదలో వేసిన పన్నీరులాగా చేసుకుంటున్నాం. సో ఈరోజు రేపు ఎలా అయిపోయిందంటే, తినడానికి ఆకలి వేయడానికి మందు బిళ్ళలు, తిన్నది అరగడానికి మందు బిళ్ళలు, అరిగింది విసర్జించడానికి మందు బిళ్ళలు, ఇలా మందు బిళ్ళలు తిని 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 శరీరంలో ఉండే సహజ రోగనిరోధక శక్తిని మనం నాశనం చేసుకుంటున్నాం అన్నమాట. సో వీటన్నిటికీ సమాధానమే ఈ యోగా అన్నమాట. సో చాలామందికి యోగా అంటే చాలా రకాలైన అపోహలు ఉంటాయండి. యోగా అంటే తల కిందికి పైకి కాలు పెట్టి పెట్టి పెద్ద పెద్ద ఆసనాలు చేయాలి, అమ్మో నాకెందుకు ఇలాంటి భయాలు ఉంటాయండి. సో యోగా అంటే పెద్ద పెద్ద ఆసనాలు అలాంటివి ఏమి చేయవసరం లేదండి. చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామము, ధ్యాన పద్ధతితో మనము సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది యోగా అనేది ఒక హిందూ మతానికి సంబంధించిందనే అపోహ ఉంటుందండి. దాంతో కొన్ని మతాల వారి పవిత్రమైన యోగాకి దూరంగా ఉంటూ ఉంటారండి. సో అలాంటివి ఏవీ లేవన్నమాట. ఇది యోగాలో మంత్రోచ్చారణ ఇష్టం ఉంటే మంత్రోచ్చారణ చేసుకోవచ్చు, లేకపోతే ప్రతి మతానికి సంబంధించిన కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి ఉపదేశం చేసుకోవచ్చు. ఏ యోగా టీచర్ కూడా ఈ మంత్రాన్ని పలకాలి అని ఫోర్స్ మాత్రం ఎవరు చేయరు. ఎవరి మతానికి సంబంధించిన మంత్రాలు వాళ్ళు పలుకోవచ్చు. జస్ట్ మనం ఏంటంటే ఈ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు 1 గంట సేపు, మీది కాదనుకొని 1 గంట సేపు ప్రాక్టీస్ చేస్తే మిగతా 23 అవర్స్ మీరు హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉంటారండి. ఇంకొంతమందికి ఇంకెలాంటి అపోహలు ఉంటాయంటే, మరి ఈ యోగా ఎన్ని రోజులు చేయాలి అనేది. ఎన్ని రోజులు అని ఏం కాదండి, మనిషి బతికున్నన్ని రోజులు యోగా చేయాల్సిందే. సో మరి ఎన్ని రోజుల తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి చాలామందికి అపోహలు ఉంటాయండి. ఏంటంటే, ఒక తల్లి గర్భంలో ఉండే శిశువు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందడానికి 9 నెలలు పడుతుందో, మన శరీరంలో ఉండే చెడు అంతా బయటికి వెళ్ళిపోవడానికి కూడా 9 నెలల సాధన పడుతుందండి. 9 నెలల సాధన తర్వాత బాడీ అంతా టోన్ అయిపోతుందండి. అప్పటి వరకు చాలా ఓపికగా ప్రశాంతంగా చేసుకుంటే అంత టైం కూడా పట్టకపోవచ్చు. మెల్లమెల్లగా బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంటూ బాడీలో ఉంచే చెడు పదార్థాలు మొత్తం బయటికి వెళ్ళిపోతూ చాలా ఆరోగ్యాన్ని పొందుతారు. సో నెక్స్ట్ ఇలా ప్రతిరోజు 1 అవర్ పాటు యోగా చేసి డాక్టర్కి, డిసీజ్కి, డ్రగ్కి దూరంగా ఉండొచ్చండి. సో ప్రతిరోజు ఈ విధంగా యోగా చేసి మీరు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా సొంతం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సందేహాలను మా కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.